ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయమన్నారు మమ్మీ. గుడ్ మార్నింగ్, నేను పూజలు చేస్తాను అండ్ ఇవి బౌల్ రెడీ చేస్తున్నాను. వస్తున్నాం డెకరేషన్కి. ఇదేమో బయట పెట్టడానికి సమ్ డెకరేషన్ బౌల్ దాని ప్లేస్లో పెట్టేద్దాము. ఇది ఇక్కడ పెడతాను ఎప్పుడు కూడా. జస్ట్ మామూలు డెకరేషన్ ఏం కాదు, ఇంకా సింపుల్గా నాకు అలవాటు ఉంది ఇష్టం పెట్టడం అలాగా. అండ్ ఇదేమో తీసుకొని బయట పెట్టేద్దాము. తులసి అమ్మ దగ్గర పూజ అయిపోయింది, డాడీ లేచి మంత్రాలు చదువుకుంటున్నారు. తులసి అమ్మ దగ్గర ఎప్పుడు జస్ట్ ఒక 10 మినిట్స్ అవుతుంది పూజ, నాకు దీపం ఇంకా వెలుగుతుంది. అండ్ ఇక్కడ పెట్టేసాను. అని ఇవాళ ముక్కు చెరపలేదు, ఎందుకంటే పవన్ చూడటానికి ఎందుకు చెప్పాడు వాళ్ళు చెరపలేదు. రేపటికి చూస్తాను. నేను నాకు పెట్టాను నా కలసం. వాళ్ళకి ఈరోజు నేను ఉండడానికి కాన్ఫరెన్స్ ఇస్తున్నాను ఫ్రూట్ లూప్స్ తినడానికి. ఎందుకంటే ఈ వారం అంతా తినలేదు మేడం కదా, సో దానికి ఇచ్చేస్తాను తినేస్తున్నది. ఇప్పుడు రాగి జావ తయారు చేస్తున్నాను అదే రాగికి. సో మార్నింగ్ రూటీన్ ఇది, లేదు నన్ను రక్ష ఉండదు కాబట్టి ఏం తాగలేదు వాళ్ళు. సో మమ్మీకి ఆల్రెడీ ఉలపప్పు నీళ్ళు ఇచ్చాను. అండ్ ఇప్పుడు రాగి జావ తయారు చేస్తాను. పప్పు అయిపోయింది, చాయ్ కూడా ఈరోజు ఇప్పుడే పెట్టాను. జస్ట్ ఇప్పుడు కొంత పొగలు వస్తుందని పెట్టలేదు, ఇవాళ పెట్టాను పొద్దున్నే తాగడానికి. అండ్ మాని అప్పుడు టెఫిన్ చేసుకుంటుంది, మాని స్నాక్స్ కూడా ప్యాక్ చేస్తుంది. చలేస్తుంది కాబట్టి నేను జాకెట్ వేసుకుని తిరుగుతున్నాను, బాగా చలేస్తుంది పొద్దున్న నుంచి. చుమ్మచ్చిగా ఉంచాలి, సో నా వల్ల కావట్లేదు పట్టుకోవడం కాబట్టి జాకెట్ వేసుకుంటాను. మైన మేడం గురించి రెడీ చేస్తాను, అది రెడీ అయిపోతుంది దానికి. మళ్ళీ ఇవాళ మేడం స్కూల్ డ్రెస్ తీసుకుని వేసుకున్నాం, దానికి లెగ్గింగ్స్ టాప్ వేసిస్తాను. మనీ అప్పుడు రెడీ అవుతుంది, మనీ ఇవాళ దానికి కూడా సివిల్ డ్రెస్సెస్ పంపించేస్తాను. ఎందుకంటే హడల్ డ్రెస్ ఉంది కదా, సో అందుకోసం ఫుల్ డ్రెస్. ఇక్కడ కాకరకాయ ముందు ఉడక పెట్టేస్తున్నాను, కూర చేస్తాను. టమాటా ఇంకా ఉల్లిపాయలు వేస్తాను, దానికి ముందు ఉడక పెట్టేస్తాను. సో ఫస్ట్ ఇంకా ఉప్పు వేస్తాను, మూతేసి ఉడక పెట్టేస్తాను. అని ఇక్కడ చాయ్ వెయిట్ చేస్తాను, తాగుతాను. ఇప్పుడు చాయ్ బిస్కెట్ పెట్టుకుని వెళ్తున్నాను. టైం అయింది 9:30. ఇప్పుడు కాటకాలు ఉడక పెట్టడానికి ఒకటి ఇచ్చేసాను, నేను ఇక్కడ పట్టుకుని వెళ్ళి మీకు చాయ్ తాగిస్తాను. కూర స్టార్ట్ చేస్తాను, కాకరకాయ కూర. సొంతమైన నూనె వేసేసి ఆవాలు జీలకర్ర ఇంకా ఉల్లిపాయ వేసేసి ఎండుమిరపకాయ వేసి ఇంగువ ఇవన్నీ పోపు వేస్తాను. అండ్ దెన్ ఇక్కడ ఆల్రెడీ ఉడికిపోయిన కాదు టమాటా కూడా కట్ చేసి వేస్తాను. ఇందులో ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు ఫ్రై అయింది, అప్పుడు ఈ కూర కింద వేస్తాను. ఇప్పుడు మనకి క్యాష్ ఇచ్చేసి నేను ఇంక డాడీ ఇప్పుడు తిరుగుతున్నాము. ఎందుకంటే నాకు డాడీ చూపిస్తున్నారు కొన్ని మామిడి కొమ్ములు ఎక్కడ దొరుకుతాయో, తర్వాత దుబాయ్ ఎక్కడ దొరుకుతాయో, పువ్వు చెట్లు దాని పువ్వు అవసరం ఉంటే చెట్టు ఉంది, యెల్లో ఫ్లవర్స్ నంది పడుతున్నాం అని ఎక్కడ ఉన్నాయో. అమృతం వండ కిలో అమృతం వండ అమృతం వండ వచ్చాము ఇప్పుడు కిందకి. చూపించేసారి అండి నాకు అన్ని, చూపించారండి నాకు అన్ని ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాండి. ఈవినింగ్కి ఇవాళ స్పెషల్ చేయబోతున్నాం, సో అందుకోసం కొబ్బరికాయ కట్ చేస్తాను. కొన్ని ఇక్కడ కూడా ఉంచాను, రుబ్బుతాను. ఇంకా రుబ్బలేదు, రుబ్బు అది ఇంట్లో ఉంది కనిపిస్తుంది అంటుంది మీకు. అండ్ ఇక్కడ బెల్లం, సో బెల్లం ఇంకా దీన్ని రుబ్బేసి పాకంలో తయారు చేస్తాం. అండ్ మమ్మీ చేసిన కదా వ్రతం రోజు కజ్జికాయ లాంటిది ఉడికించి అది తయారు చేస్తాం, దాంతోపాటు కాలీఫ్లవర్ పకోడీ. సో మమ్మీ కాసేపు డ్రెస్ తీసుకున్నాను, లోపలికి కట్ చేసేస్తాను, ఇల్లు తుడిచేస్తాను. ఇంకా నేను మాన్యకి మళ్ళీ మన 5:00 దాకా డ్యాన్స్ క్లాస్ పెట్టారు. సో 4:30 మాన్యకి వదిలేస్తారు ఒకటి, ఎందుకంటే మాన్యకి 5:00 దాని డ్యాన్స్ స్కూల్లో, దాని డ్యాన్స్ స్కూల్లోనే వాళ్ళ డ్యాన్స్ షూట్ ఉంది, వీడియో షూట్ ఉంది. సో మాని మరి ఇంటికి వచ్చి రెడీ అయ్యి అప్పుడు బయలుదేరుతున్నాం, దానికి 2:30 వదిలేస్తారు. మిగతా అందరూ 5:30 వరకే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తారు. సో అందుకోసం ఇప్పుడు ఎలాగో 3:30 అయిపోయిన ఒక గంట ఉంది, ఇల్లు అప్పుడు ఇల్లు తూర్చేసి రెడీగా పెడితే మమ్మీ చేస్తూ ఉంటారు ఇది. అండ్ నేను మళ్ళీ మా అన్నయ్యకి వచ్చేసి రెడీ చేసేసి పంపించేయచ్చు అప్పుడు వాళ్ళు ఈవినింగ్ కోసం కొన్ని బ్రషెస్ చేయాలి అని. మమ్మీది చీర కట్టుకున్నాను కదా, సో చీర నేనే మమ్మీకి ఇచ్చాను, అమ్మకినో మమ్మీకినో ఇద్దరికి ఇచ్చాను ఐ థింక్ సంక్రాంతి అప్పుడప్పుడు. సో ఇది నిన్న అమ్మ నాకు చెప్పింది కొత్తది కట్టడానికి, మార్గేజ్ లక్ష్యం ఉండదు కదా, సో నువ్వు కట్టుకో కొత్తది అని చెప్పింది. సో నేను కట్టుకుని పీకో చేస్తాను ఇప్పుడు, బికాజ్ మళ్ళీ మమ్మీ అక్కడికి వెళ్ళిపోతే వైజాగ్ను పీకోకి ఎందుకు బయటికి ఇవ్వడం, ఏం చేసి నాకు ఎలాగో పీకో మెషిన్ ఉంది నాకు తెలుసు కూడా.
ఫాల్స్ కుట్టేసా అంటే ఫాల్ వద్దంటుంది సలే నే ఇష్టం అయితే నేను ప్రిపేర్ చేసి ఇంకా ఇచ్చేస్తున్నాను మడత పెట్టేస్తుంది అండ్ ఇక్కడ బెల్లం ఇంకా ఇంకా దానికేను గ్రైండ్ చేసి ఉంచిన కొబ్బరి పెట్టేసాను సో ఇది నెమ్మదిగా అవుతుంది వాటర్ ఉంది కదా నెమ్మదిగా అది వాటర్ పోయేదాకా టైం పడుతుంది అవ్వడానికి సో ఇప్పుడైతే అది టైం ఉంది 4:15 అండ్ నేను రెడీ అయిపోయి వెళ్తాను మాన్యాల తయారానికి మాన్యా వస్తే మళ్ళీ దాని తర్వాత దానికి మళ్ళీ రెడీ చేయాలి మేకప్ చేయాలి అండ్ మమ్మీ ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ఇది మమ్మీ స్పెషల్ ఇది అండ్ మమ్మీ నా ఇంట్లో రోజు లాస్ట్ టైం వంట చేస్తున్నారు మమ్మీ లాస్ట్ టైం రసోయి ఈరోజు లాస్ట్ టైం వంట చేస్తున్నారు సో మమ్మీ స్పెషల్ చేయమన్నారు అందుకోసమే స్పెషల్ చేసి నాకు తెలిపిస్తానని మమ్మీ ఆ బెల్లం ఇంకా అవి చేస్తున్నారు సో మమ్మీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు బికాజ్ మమ్మీకి హెల్త్ బాగాలేదు కదా సో ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయమన్నారు మమ్మీకి అండ్ ఇక్కడ అవ్వదన్నారు ఇక్కడ అనుకున్నాము కానీ ఇక్కడ అవ్వదు సిజిహెచ్ఎస్ ఫెసిలిటీ ఇక్కడ ఉంది బట్ పెద్దగా ఇక్కడ ఏం పట్టించుకోవట్లేదు సో వైజాగే బెటర్ మళ్ళీ మెడికవర్కి వెళ్తారు గాల్ బ్లాడర్లో స్టోన్ అని చెప్పారు కదా అది ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి బికాజ్ స్టోన్స్ అది పెరిగిపోయింది అందుకోసమే ఎమర్జెన్సీలో టికెట్ బుక్ చేస్తాము తత్కాల్లో అండ్ మమ్మీ వాళ్ళు రేపు వెళ్ళిపోతున్నారు బయలుదేరి సో అందుకోసం కొంచెం సాడ్ సాడ్గా ఉన్నాము 3 మంత్స్ కోసం ఉండడానికి వచ్చారు కానీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల 1.5 మంత్స్ వెళ్ళిపోతున్నారు ఇట్స్ ఓకే ఏం చేయలేము హెల్త్ ఎమర్జెన్సీ కదా సో ఆపరేషన్ ఇస్ వెరీ మచ్ ఎమర్జెన్సీ రేపు వెళ్ళిపోతున్నారు బయలుదేరే వాళ్ళు సో ఇప్పుడు రోజు వాళ్ళు చేయమని నాకు కొంచెం స్పెషల్ నా కోసం అది లాస్ట్ ఎందుకంటే నాకు అది చేయడం రాదు మమ్మీకి వచ్చి సో చేసేస్తారు అనుకోసం చేసేస్తే నా నేను నైట్కి కల్ఫ్రా పకోడీ తయారు చేస్తాను మమ్మీ తయారు చేస్తే నేను కల్ఫ్రా పకోడీ తయారు చేస్తాను మమ్మీ మనీ ప్రశ్నగా కృష్ణ మీరు చాలా హ్యాపీగా చాలా బాగున్నారు నేను ఇప్పుడు బాగున్నాను ఆయన ఇప్పుడు మాన్యాన్ చేయడానికి బయలుదేరుతున్నాను సో బండి మీద వెళ్తున్నాను నేను బికాజ్ మాన్యాన్ తొందరగా తీసుకొని వచ్చడానికి రెడీ చేయాలి కొంచెం లైట్ మేకప్ చేస్తాను సో అది మళ్ళీ పాసిబుల్ అవుతుంది నడిచి వస్తే టైం అయిపోతుంది సో కొంచెం తొందరగా తీసుకొని వచ్చేయాలంటే పాపం పొద్దు నుంచి డ్యాన్స్ చేసి ఇచ్చేసి ఇచ్చేసి అలిసిపోయి ఉంటుంది సో నడిచి వస్తే ఇంకా నొప్పి వచ్చేస్తుంది పాపం మళ్ళీ అక్కడికి వెళ్ళాక వెంటనే డ్యాన్స్ చేయాలి సో షూట్ ఉంది కాబట్టి ముందు ప్రాక్టీస్ చేయించి ఒక డ్యాన్స్ షూట్ తీసుకుంటారు సో పాపం అలిసిపోతున్నాను బండి మీద పెట్టాలని బండి మీద వెళ్ళిపోతున్నాను తొందరగా తీసుకొని వచ్చి పాపం దానికి ఎప్పుడు నీది పెట్టేసాను మూకులను స్టాండ్ పెట్టేసాను అండ్ మమ్మీ చేస్తారు ఆల్రెడీ సో దీన్ని ఇప్పుడు ఇంకొక ప్లేట్లో మన ఇడ్లీ స్టాండ్లో కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకొని మూత వేసేస్తాను ఇంకా రెండు అండ్ ఇక్కడ పాలు పెట్టాను అండ్ చాయ్ పెట్టాను అటువైపు సో ఇవి వదులుతున్న చూసారు వదిలి నుంచి ఎలాగొచ్చు ఇవంటే కింద ఇంకా పొంగి పడదు ఎలాగే ఉంటుంది కింద మాత్రం పొంగదు ఎట్టి పరిస్థితుల్లో కింద పొంగి పడదు ఇంకా అలాగే ఉంటుంది కాసేపు దాకా కిందకి వెళ్ళిపోతుంది ఇంకా దాని ద్వారంగానే సో చాయ్ రెడీ అయిపోయింది బంద్ చేసేద్దాం ఇంకా మమ్మీ ఇప్పుడు కూర్చొని తయారు చేస్తున్నారు కజ్జికాయలు అనేది మండ పెట్ట అంటాము సో తయారు చేస్తున్నారు ఇప్పుడు అండ్ ఆల్రెడీ హాలిక్స్ నేను ఇంకా మమ్మీ తాగేసాము ఇప్పుడు అవుతుంది 5:45 నేను ఆల్రెడీ పెట్టేశాను కదా పొయ్యి మీద అది అవుతుంది ఇంకా మమ్మీ ఇక్కడ తయారు చేస్తున్నారు ఇంకా చాలా ఎక్కువ ఉందా ఇంకా తయారు చేయడానికి చూసారా పాదులా కిందకి వెళ్ళిపోయింది అలాగే అండ్ ఇక్కడ కూడా చూడండి పాదలాగే దాని మనంగా కిందకి వెళ్ళిపోతుంది సో ప్రాబ్లం ఏం లేదు ఇది గట్ పెట్టేస్తే ఇంకా ఏ ప్రాబ్లం లేకుండా ఉండేది నా మీద ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను కల్ఫ్రా పకోడీ చేస్తాను సో ఇక్కడ అందుకోసమే ఆల్రెడీ బ్యాటర్ కలిపేసాను వేసాన పిండి అండ్ ఇందులో కొద్దిగా ఉప్పు వేస్తాను అండ్ నూనె వేసేస్తే స్టార్ట్ చేసేద్దాం మన కల్ఫ్లవర్ పకోడీ మేము ఇప్పుడు హాట్ చిప్స్ షాప్కి వచ్చాము మమ్మీ డాడీ కోసం ఇది తీసుకుంటున్నాం వాళ్ళు వెళ్ళిపోతారు కదా సో వాళ్ళ కోసం తీసుకుంటాను అమ్మ కోసం ఇంకొక షాప్ తీసుకుంటాను నచ్చింది సో ప్యాక్ చేయించుకున్నాను ఆల్రెడీ నేను ఇప్పుడు తీసేసుకుని వెళ్ళిపోతాను తెచ్చాం పెద్ద ప్యాకెట్ వచ్చింది చాలా పెద్దది సో మమ్మీ వాళ్ళ తర్వాత నాకు తెలుసు మరి తప్పదు వెళ్ళాలి గాజులు కూడా అన్ని సెట్ చేస్తాను మానేసి రేపు ఫంక్షన్ ఉంది స్కూల్లో సో సెట్ చేసేస్తాను ఇప్పటి నుంచి మార్నింగ్ టైం అవ్వదు గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ అమ్మ ఇప్పుడు నాకు రెడీ చేస్తుంది అండ్ టైం అయింది ఇప్పుడు 6:30 కి మానేసి ఇప్పుడు రెడీ చేస్తున్నాను బికాజ్ మానేకి
డాన్స్ ప్రోగ్రామ్ ఉంది స్కూల్లో, కాంపిటీషన్ ఉంది, డాన్స్ కాంపిటీషన్. వాళ్ళ ఇంటర్ హౌస్ కాంపిటీషన్ నడుస్తుంది కదా, సో అందులో డాన్స్ కాంపిటీషన్ ఉంది. సో మేడం గారికి పొద్దున్నే రెడీ చేసి పంపించుకుంటారు. సో మీకు ఫుల్ రెడీ అయ్యి చూపిస్తాను నేను. ప్రస్తుతానికి మీకు ఓన్లీ చూపిస్తున్నాను మానియా డ్రెస్ చూడండి ఎలా ఉందో, గాగ్రా చూడండి. సో ఫుల్ గెటప్ తర్వాత మీకు చూపిస్తాను ఎలా కనిపిస్తుంది అని. మొత్తం జుత్తాను తుప్పేసి గాజులు అవన్నీ వేసేసి తర్వాత మీకు చూపిస్తాను. ఏ మాన్యా అమ్మో బాబా ఈ టైంకి మాన్యా బ్రషింగ్ ఇంకా వెళ్తుంది, చూడండి రెడీ అయిపోతుంది. చూసారా ఎంత గుడ్ గర్ల్. 5:30 వచ్చింది మాన్యా, ఇప్పుడు రెడీ చేస్తాను చూడగలుగుతా. ఏమైంది నువ్వా? నీకు అన్ని దొరలు వేస్తాయి ఇప్పుడు, నీకు అన్ని దొరలు వేస్తాయి. సో మన రెడీ చేస్తాను చూడగలుగుతారు. ఘాగ్రా చోలీ ఇలా వేసుకుంది ఫుల్. అబ్బా అబ్బా అది ఈ ఘాగ్రా చోళ్ళు వీళ్ళు బీటీఎస్ ఫైర్ డాన్స్ చేస్తారంట. ఇక చూడండి అసలు ఘాగ్రా చోళ్ళు ఎలా డాన్స్ చేస్తారు. ఓ అలా ఎత్తకే బాగాలేదు డ్రెస్, అలాగే ఎత్తకు అసలు బాగాలే. డాన్స్ చేసినప్పుడు డ్రెస్ మాత్రం ఎత్తకు, బాగాలేదు. ఫైర్ ఘాగ్రా చోలీలో యోయో బాగుంది. దేశీ అమెరికన్ మ్యాషప్ అదే, దేశీ కొరియన్ మ్యాషప్. సరే ఇది ఇది బాపటి సైడ్కి వచ్చేస్తుంది. ఓకే వెళ్ళిపోయింది బాన్యా స్కూల్కిను, రెడీ అయ్యి డాడీ ఎలా దింపడానికిను. అండ్ ఈరోజు లాస్ట్ డాడీ దింపుతారు, మళ్ళీ మండే నుంచి యాజ్ యూజువల్గా అన్ని పనులు నేను చేసుకోవాలి ఒకటి నేను. అంటే మళ్ళీ లైఫ్ సేమ్ స్టార్ట్. నేను అత్తిపై ఫ్రై పెట్టాను, టైం అవుతుంది 9:50. నేను అత్తిపై ఫ్రై పెట్టించాను అండ్ పప్పు వేసింది ఆల్రెడీ. అది కాక తోటకూరం పులుసు చేస్తాను, నేను తోటకూరం ఫ్రై చేస్తాను మమ్మీ వాళ్ళ కోసం. సో పులుసు కోసం ఇక్కడ ఆవాలు ఇంకా బియ్యం నాన్ పెట్టాను, సో వీటికి రుద్దేస్తాను అప్పుడు. అండ్ దెన్ స్టార్ట్ చేసేసాను పులుసు. అది కాక ఇక్కడ గ్రైండ్ చేసి వచ్చాను నేను ఉలవపప్పుకి, చూపిస్తాను మీకు. ఉలవపప్పు గ్రైండ్ చేసి ఉంచాను, సో ఉలవపప్పు చేస్తాను. చింతపండు ఇంకా పంచదార వేసేసి స్వీట్ అండ్ మామూలుగా అవుతుంది. చాలా ఎక్కువ వంటలు ఫస్ట్ ఫస్ట్ చేసేయాలి. అట్టికాయ ఫ్రై అయిపోయింది, నేను సమో తీసి ఉంచేసాను. అండ్ ఇప్పుడు ఉలవపప్పుకి చాలు చేస్తున్నాను, పోపు వేస్తున్నాను. సో ఆవాలు జీలకర్ర రెండు మూడు హిందు అండ్ ఉల్లిపాయ ఇక్కడ కట్ చేస్తాను. అది అక్కడ దంచి ఉంచాను వెల్లుల్లి, ఇది కూడా వేస్తాను. అండ్ దెన్ పప్పు గ్రైండ్ చేసి ఉంచాను కదా, ఆ పప్పు ఏంటంటే మనకి ఉడకదు సర్వసాధారణంగా, ఎంత ఉడికించచ్చు కాబట్టి కాస్త ఉడికించి గ్రైండ్ చేసేస్తాను బెస్ట్. సో ఆ పప్పు వేసేస్తాను. అండ్ దెన్ మనకి మామూలుగా ఉప్పు పసుపు వేసేసి దానికి నీళ్ళు వేసేసి ఉడకపెట్టడమే, అంతే పప్పు రెడీ అయిపోతుంది. ఒక మూకుడు కాదు ఒక గిన్నెలు, దాంట్లో నీళ్ళు వేస్తాను, పసుపు ఉప్పు వేసేసి. ఇప్పుడు తోటకూర వేస్తాను. సో దీని ముందు ఉడకపెట్టేస్తాను, కాస్త ఉడికిన తర్వాత అప్పుడు నేను గ్రైండ్ చేసేస్తాను ఆవాలు ఇంకా మంది బియ్యం పెట్టాను అనుకుంటే కదా, గ్రైండ్ చేసి ఇందులో వేస్తాను పులుపుతో పాటు. ఇది కొంచెం ఉడికిన తర్వాత పులుపు వేస్తే బాగుంటుంది. అండ్ దెన్ నేను పోపు వేసేస్తాను. సో తోటకూర పులుసు రెడీ అయిపోతుంది. నేను లోపల ఈ తోటకూరలు కట్ చేసేస్తాను ఫ్రై కోసం. ఇక్కడ ఆల్రెడీ ఉల్లపప్పు పెట్టేశాను కదా, ఇంకా చింతపండు ఆల్రెడీ వేస్తాను. కాసేపు పోయాక అప్పుడు పంచదార వేస్తాను. ఇంకా చింతపండు వేస్తాను అని మరడానికి వస్తాను. అండ్ ఇక్కడ ఆల్రెడీ బియ్యం ఇంకా మనకి ఆవాలు ఈ రుబ్బు నేను పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు దీన్ని ఇంకా వేసేద్దాము. అండ్ ఇప్పుడు మిక్స్ చేసేస్తాను, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు అన్నం పెట్టాను నేను కుక్కర్లో. అండ్ తోటలో కట్ చేసి ఉంచాను ఫ్రై కోసం. ఈ మూకుల్లో వేస్తాను బట్ ఇప్పుడు కొంచెం వెళ్ళి టిఫిన్ చేసేస్తాను. అండ్ నా తోటకూర పులుసు రెడీ అయిపోయింది అది చూడగలుగుతాను మీరు. ఇది అమ్మ చేసిన స్పెషల్, నేను అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ కోరికను. సో అమ్మ నాకు నేర్పించారు. అండ్ ఇక్కడ పప్పు కూడా అయిపోయింది. మమ్మీకి ఇప్పుడు గోల్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక మమ్మీ పాదాలు కాలు గోల్ కట్ చేయలేదు కదా, మమ్మీ ఒంగులు కదా ఫోల్డ్ కూడా చేయలేదు కదా నీకు మోకాల కోసం అని. మమ్మీకి నెయిల్ కలర్స్ పెట్టేస్తున్నాను, కటింగ్ చేస్తాను నేల్స్. అప్పుడు నెయిల్ పాలిష్ వేసేస్తున్నాను ఈ కలర్. అండ్ ఇక్కడ ఆల్రెడీ ప్యాకింగ్ అయిపోయింది చూడగలుగుతారా మీరు, ఫుల్ ప్యాకింగ్ ఫుల్ ఆన్. సామాన్ కొంచెం ఎక్కువనే పర్వాలేదు, నేను వెళ్తున్నాను ఇక్కడ నుంచి, అక్కడ నుంచి తమ్ముడు వస్తాడు కాబట్టి పర్వాలేదు. మమ్మీకి ఇప్పుడు ఐబ్రో షేప్ చేస్తున్నాను, బికాస్ మమ్మీ వెళ్ళిపోతున్నాక మమ్మీ ఫుల్ రెడీ అయ్యి వెళ్తున్నారు ఇక్కడ నుంచి.
అమ్మంటే అత్త గురించి కలుస్తున్నాక అందుకోసం రెడీ చేసి పంపిస్తున్నానని. మాయా ఇంకా మేము ఇప్పుడు వచ్చేస్తాం, నేను 1:30కి వెళ్ళాను. మానే రేపు స్కూల్స్ మేడం ఏమో రమ్మన్నారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అవుతుంది అని. సో వెళ్ళి ఇప్పుడే ఇంకా వస్తున్నాము. మేడం గారు మళ్ళీ టచ్అప్ చేశారు మేడం ఫుల్ అందుకోసం లిప్స్టిక్ చాలా డార్క్ గా ఉంది, వైట్ చేయాలి, గట్టి గట్టి రుద్ది వైట్ చేయాలి లిప్స్టిక్. అది పోదు లిప్స్టిక్, ఎంత ఏం చేసినా పోదు. ఇది కలర్ ఏంటిది? కలర్ బాత్, కలర్ బాత్. అది అన్ని కలర్ బాత్ మ్యామ్. పర్ఫార్మెన్స్ అందరూ పిల్లలు బాగా చేశారు. సో ఎవరికి ఏ ప్రైజ్ వస్తుందో అది మాకు తెలుస్తుంది తర్వాత. సో రేపు వెళ్ళాలో లేదా గచ్చిబౌలి స్టేడియంకి చూడాలి. మరి ప్రస్తుతానికి చెప్పలేదు. మరి ఎప్పుడు అవతారం మార్చేసింది అంటే ఎలా కనిపిస్తుంది? దయ్యం కదా కనిపిస్తున్నాయి నువ్వు. సీరియస్లీ అది మూవీలో అది ఏంటది భూల్భులయ్యా 2లో దయ్యం యాక్టింగ్ చేసింది కదా, 2లో కూడా భూల్భుల 1లోతో చేసింది విద్యా బాలన్. మీజేతో మా ఉన్న చేసిన కియారా అడ్వాణి కదా నువ్వు, అలాగే దయ్యంలాగే ఉన్నావు చూడడానికి. నీకు దయ్యం పట్టాగో చూడు, పర్ఫెక్ట్ దయ్యానికి సరిపోతావు నువ్వు, దయ్యం యాక్టింగ్ సరిపోతావు. షేమ్ షేమ్ చూడండి కింద షేమ్ షేమ్. మాన్య అదేం పర్వాలేదంట, లోపల ఉందా? ఓహోహో లోపల ఉందంట. మీ డాడీ గారి కోసం ఇక్కడ దెబ్బ రొట్టెలు తయారు చేస్తున్నాను. కొబ్బరి ఇది ఉండేది లోపలిది, నిన్న మమ్మీ చేశారు కదా బెల్లం పెట్టేసి అది ఉండేది. సో దాంట్లో చేస్తున్నాను, చాయ్ పెట్టాను. సో చాయ్ తాగుతారు, నేను పట్టుకుని వెళ్తారు వాళ్ళు డిన్నర్కి నైట్ కోసం. 9:30 ట్రైన్ కదా, నేను వెళ్ళు పట్టుకుని వెళ్తారు. చాయ్ తాగేసి వెళ్తే పట్టుకుని వెళ్తారు. మమ్మీ ఇప్పుడు మళ్ళీ మాన్యకి డబ్బులు ఇస్తున్నారు. మమ్మీ వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు కదా, సో అందుకోసమే డబ్బులు ఇస్తున్నారు దానికి. మమ్మీ అనిపోతున్నారని ఏడుపు. మమ్మీకి అసలు వెళ్ళాలి లేదు ఇంట్రెస్ట్, తప్పక వెళ్తుంది. ఇప్పుడు బయలుదేరినప్పుడు మమ్మీ వాళ్ళు చెప్పి బయలుదేరుతున్నాము, ట్రైన్ వెళ్తాము, చెప్పి వెళ్తాము. నాకు మాన్యా కూడా వెళ్తాము చెప్పడానికి. మమ్మీ కోసం ఇప్పుడు వీల్చైర్ తెప్పించాము మేము, బికాస్ మమ్మీకి ఈజీగా ఉంటుందని. బ్యాగ్ దే ది ఆయనకి, హ్యాండ్ బ్యాగ్ దే దియో. పర్వాలేదు ఇచ్చేయండి. మమ్మీ ముందే వెళ్ళిపోతున్నారు, మాకన్నా ముందు మమ్మీ వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ 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 గా మమ్మీ వెళ్ళిపోతున్నారు. అయ్యో మీకు ఆ మాత్రం లేదా, అర్థం చేయలేకపోయారా? మాకు ప్లాట్ఫామ్ నెంబర్ 6లో ఉంది ట్రైన్. సో మేము ఇప్పుడు వెళ్తున్నాం ప్లాట్ఫామ్ నెంబర్ 6కిను A1 కోచ్. ఆ కూలి ఎలాగో మమ్మీ చూసిన పోతాం కదా, మనం అందరం తొందరగా వెళ్ళిపోవచ్చు. వీళ్ళతో పాటు వెళ్తే మనకి ఈజీ, ఎందుకంటే వీళ్ళు మెట్లు ఎక్కకుండా లిఫ్ట్ ఇవన్నీ రూట్ చూపిస్తారు. ఈ రూట్ మనకి ఐడియా తెలియకుండా మనం స్టెప్స్ ఎక్కుతాము. సో బెస్ట్ సూపర్ వీళ్ళతో పాటు వెళ్తే. సో ఈ ఎంట్రన్స్ కి రేపు అటు ఎక్కాము, ఇటువైపు తూ ఆ తూ ఆ పెట్టివేది. మా మమ్మీని పరిగెట్టి పరిగెట్టి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది పరిగెట్టేస్తుంది అతనితో పాటు, ఇది కంఫర్ట్. ఇంత పాటు వెళ్తే తెలుస్తుంది మనకి, తెలుసా? తెలియదు మనకి ఇంత. అవును ఇంత పాటు వెళ్తేనే మనకి తెలుస్తుంది లిఫ్ట్, మనకి స్టెప్స్ ఎక్కాల్సిన అవసరమే లేదు. బాగుంది ఇది. నాకన్నా ముందు వచ్చేసారు ఇక్కడ రైట్ కింద లాగిన రైట్ బాగుందండి. ఇది పరిగెట్టి పరిగెట్టి వచ్చింది. ఎట్ ఆల్గా ఎట్ ఆల్గా వచ్చు ఇక్కడ A1 వీల్ది కోచ్. కాఫీ తాగుతున్నారు మమ్మీ డాడీ, ఇంకా ఉండేది కదా ఇప్పుడు ఫెసిలిటీ పెట్టిస్తారు. కాఫీ తాగుతున్నారు వీళ్ళు ఇంకా. అండ్ మాన్య దానికోసం ఆబ్వియస్లీ స్నాక్స్ కొనుక్కుంది, ప్యాకెట్ ప్యాకెట్ స్నాక్స్ కొనేసుకుంది అది.
ఇప్పుడు తాగిస్తున్నా అప్పుడు ఎక్కుతారు వాళ్ళు. సో జంగల్ ట్రైన్ ఎక్కించాము అండ్ అమ్మ వచ్చేసి వెళ్ళిపోతాం బయలుదేరి బాగా ఇంటికి మేము ఉంటాం అన్నాం కానీ మమ్మీ డాడీ వద్దన్నారు, వద్దు ట్రైన్ ఉండేదాకా ఉంటే మరి మీకు లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి, అలాగే కూర్చోపెట్టాక మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. బాయ్ మిత్రుడు బాయ్. మేము ఇప్పుడు మమ్మీ వాళ్ళని దింపేసాము అండ్ ఇప్పుడు వెళ్ళి బయలుదేరిపోయాము, ఎందుకంటే ఇక వెయిట్ చేయడం వేస్ట్, వెయిట్ చేయడం వేస్ట్ అనిపించింది. సో బయలుదేరిపోయాము. సో వచ్చినప్పుడు లిఫ్ట్లో వచ్చాము అండ్ ఇప్పుడు వెళ్ళినప్పుడు యాక్సిలరేటర్లో వెళ్ళిపోతున్నాము మేము పైకి. మేము ఇప్పుడు కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చాము వాళ్ళని దింపేసి జస్ట్. సో ఇంకా వాళ్ళు డిన్నర్ అవన్నీ వాళ్ళకి ఇచ్చేసాను చేసి కదా తినేస్తారు వాళ్ళు, పడుకుపోతే అలాగో లోవర్ ఒకటి అప్పుడు ఒకటి దొరికింది కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ మనీ ఎప్పుడు ఎక్కిపోతుంది నేను కూడా ఎక్కిపోతాను, ఎగ్జిట్ వెళ్ళిపోతాము మళ్ళీ ఇంటికి. ఇప్పుడు సంతోష్ డాబాకి వచ్చాము, తినేసి పోతాం, ఇంకా తలనొప్పి వచ్చేస్తుంది. సో మమ్మీ వాళ్ళు ఫోన్ చేస్తారు ఎప్పుడు వాళ్ళ ట్రైన్ బయలుదేరిపోయిందంట, కొంచెం లేట్ అయింది వాడు బయలుదేరిపోయింది. సో అనేది వాళ్ళు ఇప్పుడు అరౌండ్స్ వెళ్ళిపోతారు చేరిపోతారు అని అక్కడికి వెళ్ళాక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ మమ్మీకి ఆపరేషన్ ప్రాసెస్. సో టైం పడుతుంది. నేను ఇప్పుడు వెజ్ నూడిల్స్తో పాటు వెజ్ మంచిగా తెప్పించుకున్నాము, నేను ఇంకా మానే తింటున్నాను అది. అలాగే టమాటో రైస్ తెప్పించుకున్నారు, డిన్నర్ చేస్తాము అనిపించలేదు. సో ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వచ్చాను, అసలు ఓపిక లేదు, బేసిక్గా టైర్డ్ అయిపోయాము. సో వదినాలను లేదు అనుకోసం వెళ్ళి ఎంతే పడుకుపోవాలి, మళ్ళీ రేపు మళ్ళీ తొందరగా లేవాలి, సంటే అయినా తొందరగా లేవాలి. సో బయట పార్క్ చేసాం కదా, సో ఇలా వెళ్ళిపోవచ్చు. సో నీస్ వ్యూవర్స్, నేను ఇవాళ వీడియోగ్రతోనే అమ్ముతున్నాను, మీకు నా వీడియో ఎలా వచ్చింది చెప్పడం మర్చిపోకండి, కమెంట్ సెక్షన్ నచ్చి ఉంటే ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని వీడియోని షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త కొత్త వ్యూస్ ప్లీజ్ చూడగలుగుతారు, యాడ్ చేయగలుగుతారు. మళ్ళీ కలుగుతాం ఇంకొక రోజు కొత్త చేసి. Thank you so much for watching this. Thank you. Good night. See you soon. Dreams love you. Bye. Chala chali perigipoyindi babu. Chala gattiga chali istundi.